ఈసారి కూడా వినాయక చవితి ఉత్సవాలకు కరోనా దెబ్బ గట్టిగా కొట్టిందనే చెప్పొచ్చు. బహిరంగంగా చవితి ఉత్సవాలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసింది. కానీ దీని వెనకాల ఎంతో మంది అప్పులు తెచ్చి మరీ విగ్రహాలు తయారు చేస్తున్న చిన్నపాటి కార్మికులు ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. చవితి ఉత్సవాల్లో విగ్రహాల ప్రతిష్టకు అనుమతులు లేవు అంటూ ప్రభుత్వం ఒక చిన్న మాట చెప్పి వదిలేసింది. కానీ దీని వెనకాల ఎంతమంది కన్నీటి గాథ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పొదలకూరు మండలానికి సంబంధించి వినాయకుని విగ్రహాలను నెల్లూరు రోడ్లోని స్థానిక అంబేద్కర్ భవన్ సమీపంలో ప్రతి సంవత్సరం తయారు చేస్తుంటారు. ఏటా సిరులు కురిపించే ఈ వృత్తి కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా నష్టాల పాలు చేస్తోందని తయారీదారులు వాపోతున్నారు. గతేడాది కన్నా ఈసారి ధరలు విపరీతంగా పెరగడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ఏడాది మే నెలలో రాజస్థాన్ నుంచి ఇక్కడకు విగ్రహాల తయారీ నిమిత్తం వచ్చిన కన్నయ్యలాల్ కుటుంబాన్ని పలకరించగా కన్నీటి పర్యంతమయ్యారు. ఈసారైనా విఘ్నేశ్వరుడు కరుణించి విఘ్నాలు తొలగిస్తాడనుకుంటే గ్రహాలు ప్రతిష్ఠించడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆజ్ఞలు వీరి పాలిట శాపంగా మారాయి. సుమారు 20 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 4 నెలల పాటు 10 మంది కూలీలతో శ్రమించి కరెంటు బిల్లులు, రసాయనాలు, ముడి పదార్థాలు, రవాణా, వసతి ఖర్చు అంతా భరించి 200 విగ్రహాలు తయారు చేస్తే ఇప్పటి వరకు కేవలం 30 విగ్రహాలు మాత్రమే అమ్ముడుపోయాయని వాపోయారు. మరో 4 రోజులు మాత్రమే గడువుందని, ఆ తర్వాత ఈ ఏడాదికి ఈ బొమ్మలు పనికిరావని కన్నీటి పర్యంతమయ్యారు. తమ 5 అడుగుల నుంచి 20 అడుగుల వరకు విగ్రహాలు ఉన్నాయని, 5000 నుంచి 20000 వరకు ధరల్లో లభిస్తాయని తెలిపారు. కోవిడ్ మహమ్మారి తమ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కరుణించి విగ్రహాల ప్రతిష్టకు అనుమతినిస్తే సంతోషమని అన్నారు. నేను 15 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు చేపిస్తూ ఉన్నాను. 2020లో జనవరిలో మేము బొమ్మలు స్టార్ట్ చేసినాం. మార్చి 19, 21 లాక్డౌన్ పెట్టినరు. అప్పటి నుంచి మా బొమ్మలు ఆగిపోయండి. నేను 150 బొమ్మలు చేసినాను. 15 లక్షలు పెట్టుబడి పెట్టింది. మా బొమ్మలు ఆగిపోయండి. మళ్ళీ 2021లో పర్మిషన్ ఇస్తారనుకుంటే 2021లో లాక్డౌన్ పెట్టాను. మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఒక 10-15 మంది కూలీలు పెట్టి వాళ్ళకి మళ్ళీ పెయింటింగ్ కూడా చేపిస్తూ ఉన్నాం. పెయింటింగ్ మళ్ళీ 3-4 లక్షలు అయింది. వడ్డీలు 1-4 లక్షలు అయిపోయింది. ఇబ్బందికరంగా ఉంది. మీరు గవర్నమెంట్ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. వీటికైనా సరే ఇప్పుడు పర్మిషన్ ఇస్తే కొన్నైనా సేల్స్ చేసుకుంటే వడ్డీలైనా కట్టుకుంటాం, లేకపోతే ఇబ్బందికరంగా అవ్వద్దు మాకు. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే మాకు మా పరిస్థితి దయనీయ పరిస్థితుల్లో ఉంటాం. ఇబ్బందికరంగా కూడా అవద్ది. ఏదో ఒకటి మాకు గవర్నమెంట్ ఆదుకొని మాకు ఏదో ఒక సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. పొదలకూరు ఊర్లో ఈ వినాయకుడు బొమ్మలు పెట్టుకొని గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. ప్రతి సంవత్సరం బాగానే జరుగుతూ ఉన్నింది. గత 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ ద్వారా మాకు చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. తినడానికి తిండి లేక మేము ప్రతి ఒక్క ఇది కూడా దీని మీదే కేటాయించున్నాము. పోయినసారి లాక్డౌను, పోయినసారి 16 లక్షలు పెట్టుకున్నాము. ఈ సంవత్సరం 4 లక్షలు పెట్టి రీమోడలింగ్ చేసి అన్నీ నీట్గా తయారు చేసుకున్నాము. ఈసారి కూడా లాక్డౌన్ వేశారు. ప్రతి ఒక్క దానికి అనుమతి ఇచ్చారు. స్కూల్స్కి అయితే కానీ, కాలేజెస్కి అయితే ఏం కానీ, టెంపుల్స్కి అయితే ఏం కానీ ప్రతి ఒక్కటి ఇచ్చారు. కేవలం ఈ యొక్క వినాయక చవితి దానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క పండగలాగే ఇది చేసుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాము. మేము కూడా వీటి మీదే బతికేది. మాకు ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మా కుటుంబాలు బాగుంటాయి, మేము బాగుంటాము. అందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం వారు మాకు ఈ యొక్క సహాయం చేయాలి. ఈ సంవత్సరం మేము ఎక్కడెక్కడి నుంచో 20 మందిని కూలీలను పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తూ వాళ్ళకి వేల వేల జీతాలు ఇస్తూ, వేల వేల డబ్బులు ఖర్చు పెడుతూ ఈ యొక్క వినాయక చవితి బొమ్మలు తయారు చేస్తూ వీటి మీద మేము బతుకుతూ ఉన్నాము. దాదాపు మాకు ఈ సంవత్సరం వరకు 20 లక్షల దాకా ఖర్చు అయింది. కావున గవర్నమెంట్ తరపు నుంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము.